హలో మై ఫ్రెండ్స్ మీరు బాగానే ఉన్నారని నేను ఆశిస్తున్నాను స్వా ఛానల్కు స్వాగతం ఆధ్యాత్మిక భగవద్భక్తులందరికీ నా మనస్ఫూర్తి నమస్కారములు ఈరోజు మన వీడియో ముప్పై మూడవ అధ్యాయం శ్రీ గురుచరిత్ర శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుడు మఠంలోనే ఉంటూ అరణ్యంలో ఒక సాధు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు ఇలా ఒకే సమయంలో వేరు రూపాలలో భక్తులకు అనేక ప్రదా ప్రదేశాలలో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చును ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు మాహురపురంలో నిద్ర కొలహాపురంలో భిక్ష ప్రతిదినము చేస్తారని శిడి హారతులు స్థుతిస్తాయి ఒక వేశ్య ఆమె వద్దనున్న ఒక కోడి ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన ఒక రాజకుమార్తె సోమవారం వ్రతం వలన శుభం పొందినట్లు శ్రీ గురుడు ఈ కథలో చెప్తాడు వీరి ధర్మనిష్ట వీరి సాఫల్యతకు మూల కారణం ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలము భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీది ప్రీతి ఎందుకుండదు ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతము వేదాధ్యయనము వ్యర్థమని మిథ్యాచారమని శ్రీ గురుని సూచన ప్రారబ్ధవశాన్న బాహ్య దృష్టికి వేసే అయినా ధర్మనిరతి గల అంతరంగము భక్తి ఆమెకు ఉత్తమ గతిని ప్రసాదించాయి సద్గురు సమాగమం చేత విభూతి రుద్రాక్ష కూడా అతీత ఫలమిస్తాయని సద్గురు సమాగమం రాక్షసులకు సైతం పరివర్తన కలిగించి ఉద్భవించగలడానికి రాజు పరాశర మహర్షిని బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు కూడా మనకు తెలుపుతున్నాయి సద్గురుని ఆశ్రయించని బాహ్యచార పాఠవము అహంకారానికి అజ్ఞానానికి చిహ్నం కారణము ధర్మాన్ని సదాచారాన్ని నిశితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలవారు వాటిలో పరిపూర్ణత అందినవారే కథ దుర్ద్రాక్ష బస్వము దేహం పైన ధరించడం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మతత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్న మాట అందుకు అవసరమైన సాధనాన్ని అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక సద్గురును ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకొని ఆచరిస్తాడు అటువంటి శ్రద్ధాభక్తులు కలవాడు సద్గురు కృపను పొంది తీరతాడు అందుకే శ్రీ రామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితినిగా సద్గురుని వర్ణించాడు నామధారకునితో సిద్ధి ఇంకా ఇలా చెప్తూ వస్తున్నారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి భార్యాభర్తలు ఇద్దరు మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని శ్రీగురుని దర్శించారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మముపదేశించి రుద్రాక్షల విభూతి ప్రసాదించారు ఎవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగినది మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది శ్రీ గురుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ పతిభక్తిని చూడదలచి మేమే మారు రూపంలో నీ వద్దకొచ్చాము మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే అవి ప్రసాదించాము వాటి మహత్యం వలనే నాకిట్టి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు గనక వాటి మహత్యం వివరిస్తాము ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలుండవు ఎంతో పుణ్యం లభి లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి వేయి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్ రుద్రుడే అన్నీ దొరకనప్పుడు బాహువులకు పదహారేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగేసి మెడలో ముప్పై రెండు శిరసున నలభై రెండు చెవులకు పన్నెండేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్తలంలో నూట ఎనిమిది ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలం వస్తుంది భస్మము రుద్రాక్షం ధరించని వాణి జన్మయే వ్యర్థం అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్నర్చించినంత ఫలితం వస్తుంది రుద్రాక్షలో ఏకముని ఏకముఖి రుద్రాక్ష జన్మరాహిత్యమే ప్రసాదించగలదు జన్మరాహిత్యం అంటే ఏంటి మరు జన్మ లేకుండా మనకు మోక్షం అన్నమాట ఎటువంటి రుద్రాక్షలు ధరించిన నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వము కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్కచేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించారు ఆ ముని రాజా వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి మహానంద అనే వేసే ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తూ ఉండేది ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ వచ్చింది వాటిని ఆమె వినోదం కోసము రుద్రాక్షతో అలంకరించేది ఆమె వినోదం కోసం అలంకరి అలంకరిస్తున్నది కోడికి కోతికి ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడైన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని వంటి మీద విభూతి చేతులకు రత్న కంకణాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి దాని నా వేశ్య ఆశపడి తన సఖిచేత కబురు పంపింది అతడు ఆ మంటపంలో కూర్చొని మహా అయిన ఆ వేష్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడు ఆ వేష్య అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రతా ధర్మంను అనుసరించి అతనిని సేవించగలనని తన చేత చెప్పి పంపించింది ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కుల స్త్రీకి వలె వేశ్య కదేల సాధ్యము అని విమర్శించాడు అప్పుడు ఆ వేశ్య నా విషయంలో మీకెట్టి సందేహం అక్కర్లేదు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పాతివ్రతం అవలంబలను అని చెప్పింది ఆ లింగంపై చేవేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమెకి చేతికిచ్చి ప్రేసి ఇది నాకు ప్రాణంతో సమానము దీనికి ఏమైనా అయితే నేను ఊరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరు కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రముగు అని నాట్యమంటపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గి అయిపోయాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయిందే నేను ఇంకా బ్రతకనని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా ఆ లింగం దొరకలేదు అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలో దూకాడు అతడు వెంటనే ఆ వేష నాద అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయటానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించి వేషమైన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రుతులు చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేమీ పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో అవలంబించిన నాకు ఇదే ధర్మము నేను ఇప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒక్క తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టమని చెప్పి అగ్నిలేకి దూకపోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వయస్సును రూపంలో వచ్చాను నీకు ఇచ్చినది నా ఆత్మలింగమే ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకు ఈ ముల్లోకాలలో ఈ భోగము అక్కర్లేదు నాకు ఈ సంసారబంధం తొలగించి శాశ్వతమైన శివ సాహిత్యము ప్రసాదించు అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు నాట్య మండపంలో అగ్నిలో పడి మరణించిన కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యము అనేది కనుక ఓ సాధ్వి రుద్రాక్ష మహిమ ఇంతదని చెప్పారు అని శ్రీ గురుడు చెప్పాడు ఈ రుద్రాక్ష మహిమని గురించి గురుడు విశదీకరించి చెప్పాడు శ్రీ దత్తాయరవే నమ శ్రీ శ్రీ పాదశ్రీవళ్ళభాయ నమ శ్రీ నృసింహ సరస్వత ముప్ప మూడో అధ్యాయం సమాప్తం